చూశాను, చాలా బాగుంది సినిమా. సినిమా ఇది 75th మూవీ వెంకటేష్ గారి కెరియర్లో. 75th మూవీ మైల్ స్టోన్ అన్నప్పుడు దాన్ని ఏమంటారు, ఒక ఫ్యామిలీ స్టోరీని తీసుకోండి అంటే చాలా బాగుండేది, కానీ యాక్షన్ మూవీని తీసుకున్నారు వెంకటేష్ గారు. అయినా కూడా ఈ సినిమాలో దాన్ని ఏమంటారు పాప సెంటిమెంట్ ఉంది, అలాగే మెడికల్ మాఫియా గురించి మెసేజ్ ఇస్తారు ఈ సినిమాలో. ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ చాలా బాగున్నాయి, ఫైట్లు చాలా బాగా చేశారు. వెంకీమామ దాన్ని ఏమంటారు ఈ వయసులో కూడా ఇంత ఫైట్లు చేస్తారని నేను అసలు అనుకోలేదు. పాప సెంటిమెంట్ చాలా బాగా వర్కౌట్ అయింది. హనుమాన్ తర్వాత ఈ సినిమానే అనుకుంటున్నాను ప్రస్తుతం. ఇప్పుడు ఉన్న 3 మూవీస్ రిలీజ్ అయ్యాయి కదా, గుంటూరు కారం కంటే ఈ సినిమా చాలా బాగుంది. స్టోరీ పరంగా అవ్వచ్చు, లేకపోతే ఫైట్ల పరంగా అవ్వచ్చు, వెంకీమామ యాక్టింగ్ అవ్వచ్చు, అన్నీ చాలా బాగున్నాయి, అన్నీ చాలా పండాయి. ఫ్యామిలీ మొత్తం వచ్చేసి ఈ సినిమాని చూడొచ్చు. ఈ సినిమా చాలా బాగుంది. థ్యాంక్ యూ. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే సినిమాకి తగ్గట్టు ఉంది మేడం. సినిమాకి ఎంత అయితే అవసరమో అంతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది. ఎక్కువగా ఓవర్ యాక్షన్ చేయలేదు. దాన్ని ఏమంటారు ఎక్కువ మ్యూజిక్ ఏదో పెట్టాలని చెప్పేసి ఓవర్గా ఏమీ మ్యూజిక్ పెట్టలేదు, ఎంత అవసరమో అంతే పెట్టారు. విలన్ క్యారెక్టర్ నవాజుద్దీన్ సిద్దికీ నాకు తెలిసి తెలుగులో డెబ్యూ అనుకుంటాను. చాలా బాగా చేశారు, అసలు ఒక సైకోలాగా అసలు చాలా బాగా చేశారు. యాండ్రియన్ లవ్ చేస్తుంటాడు ఈ సినిమాలో, యాండ్రియన్ లవ్ చేస్తాడు వన్ సైడ్ లవ్ అనమాట అమ్మకు చెప్పడం అనమాట, చివరి వరకు అలానే కొనసాగింది. సినిమాలో చాలా బాగా యాక్ట్ చేశారనమాట. అంటే అలా అనుకోకూడదు. ఇప్పుడు ఏంటంటే బాహుబలి సినిమా చూసాము, బాహుబలి సినిమాలో రానా గారు చాలా బాగా యాక్ట్ చేశారు. అంత మాత్రం చివరికి ప్రభాస్ గారే కదా విలన్, ఎంత బాగా ఎలివేట్ అయితే వానితో ఫైట్ చేసేటప్పుడు వాడిని కొట్టేటప్పుడు హీరో అంత బాగా ఎలివేట్ అవుతాడు. అలానే నవాజుద్దీన్ సిద్దికీ గారు ఒక సైకోలాగా యాక్ట్ చేశారు ఈ సినిమాలో. ఆయనతో ఫైట్ చేసి వాడిని కొట్టినప్పుడు రాముడు ఎలాగ రావణాసురుని జయించినప్పుడు హీరో అయ్యాడు, అలాగే వెంకీమామ పెద్ద హీరో అయిపోయారు. నాకు హనుమాన్ మూవీ చాలా బాగా నచ్చింది. అనే గ్రాఫిక్ చాలా బాగుంటుంది, స్టోరీ చాలా బాగుండిద్ది. అసలు సినిమా మొత్తం మీద హనుమాను ఎప్పుడైతే గ్రాఫిక్స్ స్టార్ట్ చేస్తాడో చూపించడము, అప్పటి నుంచి అసలు అద్భుతంగా ఓ లెవెల్కి వెళ్ళిపోద్ది. ఈ సంక్రాంతి విన్నర్ మాత్రం హనుమానే.